పొద్దు పొద్దున్నే ఏంటన్న నాకు ఇది పరిస్థితి. అందరు ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని లేపుతారు, మా ఇంట్లో మా పిల్ల నన్ను లేపుతుంది. అట్లా ఉంటుంది మనతో. ఇప్పుడు నా ముఖంకి వెలుగు వచ్చింది. క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. నా బ్రష్ ఏది? అమ్మా అమ్మా, ఏంటి ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు? ఏంటి ఇప్పుడు నా బ్రష్ అరిగిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. అరిగినా పలిగినా ఇరిగినా నువ్వు అదే బ్రష్ తోము, ఎందుకంటే రెండు రోజులకోసారి బ్రష్ కొంటున్నావు. తింటున్నావా అదేమన్నా బ్రష్ చేస్తున్నావు అసలు టీత్కి? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. ఏదో డౌట్ లేదు. బిర్యానీ చేయలేదా అమ్మా? బిర్యానీ చేయలేదా అన్నయ్యా? ఏంటి ఫ్రూటీ, ఎవరైనా పొద్దు పొద్దున్నే బిర్యానీ తింటారా అసలు? పెద్ద సమస్య వచ్చి పడింది. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై సహృదఫ్రూటీ ఛానల్ గైస్. ఇప్పుడు మా మమ్మీని లేద్దాం. నువ్వు వెళ్ళి పని చేసుకోమ్మా. మమ్మీ లే. ఏంటి ఫ్రూటీ? మమ్మీ ఎందుకు పడుతున్నావు? ఎన్నిసార్లు లేపుతావు అసలు, కాసి పడుకొని ఫ్రూటీ. అప్పుడు 3కి లేపితే నువ్వు వచ్చి పని చేసుకుంటున్నావేమో అనుకుని ఇక్కడికి వచ్చి పడుకుంటున్నావా? లే, నాకు స్కూల్కి టైం అవుతుంది. పొద్దు పొద్దున్నే ఏంటన్నా నాకు ఇది పరిస్థితి. అందరు ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని లేపుతారు, మా ఇంట్లో మా పిల్ల నన్ను లేపుతుంది. అట్లా ఉంటుంది మనతో. పడుకొని ఇయ్యదు అసలు నైట్ అంతా. ఏదైనా షూటింగ్ ఉన్నా అంతే, దానికి ఇష్టమైన ఈవెంట్స్ అలాంటివి ఉంటే కూడా మమ్మీ లే, అలారం పెట్టుకో, అన్ని సర్దుకున్నావా, అన్ని అయిపోయినాయా, ఇదే పని. ఆపోజిట్ నాకు మొత్తం. అందరూ నీలాగే షార్ప్గా ఉంటారు కదమ్మా. సరే పద, ఫ్రెష్ అప్ అవ్వదు పద. మరి అమ్మా ఈరోజు ఫస్ట్ డే స్కూల్ అమ్మా, అందరికంటే నేను ఫస్ట్ పోయాలి, టీచర్స్ కంటే నేను ఫస్ట్ పోయి గుడ్ అనిపించుకోవాలి. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి అక్కడ ముందు మంచిదాన్ని అనిపించుకోవడానికి నన్ను ఎందుకే చావు కొడుతున్నావు? నాకు తెలుసు కదా నిన్ను ఏ టైంకి స్కూల్కి పంపించాలో, వ్యాన్ ఏ టైంకి వస్తుందో. ఫస్ట్ డే స్కూల్ అని అసలు ఇంకా 1 ఇయర్ అంతా, ఇయర్ అంతా ఎట్లా గడుతుంది కొత్త స్కూల్ అని, ఇయరంతా కూడా అలానే చేస్తావేమో. నన్ను అన్నీ మనమే చేయాలి. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను, అదే దినము. దీని ద్వారా మీరు రోజుకి 1500 అలాగే నెలకి దాదాపు 30,000 వరకు సంపాదించవచ్చు. ఈ యాప్ మనకి యాపిల్ మరియు ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మీరు గూగుల్, యాపిల్, బంగారం వంటి వివిధ అసెట్ మీద అండ్ యూరో, యుఎస్డీ కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు అండ్ 90% వరకు లాభం పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎంచుకున్న అసెట్ వాల్యూ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని అంచనా వేయాలి. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ అసెట్ వాల్యూ పెరుగుతుందని నేను ఒక 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. వెయిట్ చేయండి. ఎస్, నా అంచనా నిజమైంది. అండ్ సి, మై ఫోర్కాస్ట్ ఈస్ రైట్. ఐ ఎర్న్డ్ 1288 రూపీస్. ఇప్పుడు మీరు మీ పేటిఎం లేదా మీ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసి 24 అవర్స్లో మొత్తం అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని కనీస డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్. మీరు కనుక నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. అంటే 400 రూపీస్ డిపాజిట్ చేస్తే అది 800 రూపీస్ అవుతుంది అనమాట. బినమ యాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్, ప్లీజ్ డౌన్లోడ్. మీ డెమో అకౌంట్లో కూడా 65,000 రూపీస్ పొందండి. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ, ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ అరిగినా పలిగినా ఇరిగినా నువ్వు అదే బ్రష్ తోము, ఎందుకంటే రెండు రోజులకోసారి బ్రష్ కొంటున్నావు. తింటున్నావా అదేమన్నా బ్రష్ చేస్తున్నావు అసలు టీత్కి? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. ఏదో డౌట్ లేదు. అరిగినా పరిగినను నా దానివే, ఇరిగినా పగిలినను నా దానివే. నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? ఇగో ఈ రోజు మంచి టిఫిన్ ఏదైనా చేయవా?
కదా స్కూల్ కి. నువ్వు తినడానికి వెళ్తున్నావా చదువుకోవడానికి? అసలు అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అప్ప మంచి టిఫిన్ చేయవా, ఫస్ట్ డే వెళ్తున్నా కదా స్కూల్ కి, మంచిగా ఈవినింగ్ వరకు ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? యోగా చేయాలన్నమాట నేను. అవునా, నిజమా? అమ్మా నేను యోగా చేస్తున్నా. నిన్ను రోజు మార్నింగ్ ఇట్లా యోగా చేస్తానమాట. మూడ్ ఖరాబ్ అవుతుంది, నా కడుపులో ఏదో అవుతున్నట్టు అవుతుంది. వాట్ ఏ ఐడియా సర్జీ, నా కడుపులో కిచకిచగా ఉంది. బడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. మీ గొంతులో గరగరగా ఉందా? దీనికి కావాలి విక్స్ వేపరం. సారీ, మీ కడుపులో కిచకిచగా ఉందా? ఈ వాటర్ వాడి ఉంటది ఉంటది, అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది. నీకు బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగాలి. తాగు అమ్మా. టీ తీసుకురా. ఏంటి? బ్లాక్ టీ, సారీ ఇది ఆరే బ్రౌన్ టీ. తాగు. ఛీ, ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? మిల్క్. వద్దు నాకు. తక్కువ తాగు, పాలు తాగాలి రోజు, అర్థమైందా? ఏం పాలు తాగవు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏం వద్దు. కానీ నీకు ఇష్టమైన అన్ని. పాలు ఇష్టం లేకపోయినా పాలు ఇస్తావు తాగడానికి. అమ్మా ఈరోజు స్పెషల్ అండి, నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నా కదా. ఏమైనా వేస్తాను, వెళ్ళు మ్యాగీ ఓ దోశనో ఏదైనా వేస్తాను. బిర్యానీ చేయలేదా అమ్మా? బిర్యానీ చేయలేదు అన్నయ్య. ఏంటి ఫ్రూటీ, ఎవరైనా పొద్దు పొద్దున్నే బిర్యానీ తింటారా అసలు? నేను తింటా, రాత్రి తింటా, పగలు తింటా, మధ్యాహ్నం తింటా. ఇదిగోండి బిర్యానీ, ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా తింటారు కదా. చెప్పింది చాలు కానీ రెడీ అవ్వు, వెళ్ళి. సరే నేను రెడీ అయ్యి వస్తా. అమ్మా ఎంతసేపు తొందరగా రా, నేను రెడీ అయ్యాను. ఫస్ట్ డే స్కూల్, మస్ ఎగ్జైటింగ్ ఉంది నాకు. స్కూల్కి పోయేటప్పుడు మా మమ్మీ పరిస్థితి చూడాలి, రిబ్బన్స్ వేయడానికి. ఎప్పుడు చూసినా చాలా టైం పడుతుంది రిబ్బన్స్ వేయడానికి. రోజు ఎవరు ఇస్తున్నారు? నేనే కదా. రోజు ఇంతే అండి, ఇంతకుముందు కూడా స్కూల్కి వెళ్తున్నా అంటే అసలు నన్ను పడుకోనివ్వదు. నైట్ పడుకో, ఇంకా గుర్తు చేస్తుంది అలారం పెట్టు. ఇలా ఇలా కదిలితే నేను జుట్లు ఎలా వేయాలి చెప్పు. ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వు ఉంటావని తెలుసు, మిగతా పిల్లలు ఎవరైనా ఇలా ఉంటారు, ఇలా అల్లరి ఉంటారని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓకే, ఆ కామెంట్స్ పట్టుకొని చూడు, ఇక మమ్మీ వాళ్ళ పిల్లలు కూడా ఉంటారట అని చెప్పేసి చెప్పడానికి నాతో. ఏ ఏంటిది, మాకేంటిది అంటున్నాను? నేను లాస్ట్ స్కూల్ బ్లాగ్ లో కూడా ఇట్లానే చెప్పాను కదా, ఏదన్నా ఇది మా మమ్మీ పిల్లల గురించి అంటే ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి అని. దీంట్లో కూడా అట్లానే అన్నా. మీరు అన్ని కరెక్ట్ గా చెప్పేస్తారండి. ఒకటి, మన తిరుపతికి వెళ్దామా? వెళ్దాం. వెళ్దామా? సరే. ఎందుకు? ఎందుకంటే మన ఇద్దరు వచ్చేటప్పుడు మంచిగా గుండి చేయించుకొని వచ్చేద్దాం. సరే అయిపోయి. అవును, నువ్వు చేయించుకొని చేయించుకొని డాడీ ఉన్న మీరు ఇద్దరు వెళ్ళాను. నేను రాను గుండె అంటే. మంచి క్యాప్ కొనిస్తా, మంచి బ్రాండెడ్ క్యాప్ కొనిస్తా. ఒకటే క్యాప్ కొనిచ్చినా నాకు వద్దు, ఏమొద్దు అబ్బా. మంచి ఏ బాధ ఉండదు, రోజు మంచి ఫాస్ట్ స్కూల్కి వెళ్ళొచ్చు. హాఫ్ అన్ అవర్ కాదు, వన్ అవర్ బిఫోర్ వెళ్ళొచ్చు. లేదు లేదు, మంచి స్కూల్ ఇయర్ అంతా మంచి నీకు ర్యాంక్స్ రావద్దా? రావాలి. దానికి దానికున్న హెయిర్ కి సంబంధం ఏముంది? 5 ఇయర్స్ అప్పుడు కట్ చేయించినట్టున్నా, ఇంక ఇప్పటి వరకు మళ్ళీ జుట్టు కొంచెం కూడా ట్రిమ్ చేయించలేదు. అంత టార్చర్ చేసింది నన్ను అయితే. నా జుట్టు కట్ చేయించు, నా జుట్టు నాకు ఇప్పుడు కావాలని ఏడవడం. నేను ఎక్కడి నుంచి కదా, అప్పుడు ఇంత పెద్దగా ఉంది, ఇప్పుడు కూడా అంత పెద్దగా కాలేదు, ఇంత అయింది. లేదు, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. మళ్ళీ ఆమెకి ఇష్టంగా, ఆమెకు ఇష్టమై కట్ చేయించుకుంటే తప్ప నేను కట్ చేస్తాను ఇంకా అని అనేంత వరకు ఒప్పుకోలేదు. ఓకే, రెడీ అయ్యావు కదా, ఇంకా పద అదే బ్రేక్ఫాస్ట్ పెట్టినా, తింటావా? ఓకే, నేను తినిపించనా? నేను తింటా. మరి పైన పడేసుకోవద్దు. సరే సరే, తినేసి నేను బ్యాగ్ జరుపుతాను. సరేనా? నేను మ్యాగీ అన్ని కేజీస్ రాసినందుకు మా మమ్మీ డైలీ నాకు మ్యాగీ పెట్టేలాగా ఉంది. కాలుతుంది 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 కాలుతుంది. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్. చాలు చాలులే కానీ సరిగ్గా తినా, అలా ఉంటది. బ్యాగ్ కూడా జరుపు పెట్టాను, టైం అవుతుంది. ఆనందం దేనికి ఆనందం? లోపలికి తీసుకెళ్ళి చెప్తారు, నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా.
ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్తున్నాను కదా అందుకే. తెలుస్తుంది వేస్లో నాకు, నన్ను అదే నైట్ అంతా నిద్ర పోనీయకుండా స్కూల్కి వెళ్తున్నావు కదా ఎవరిని ఏమనుకు. సరేనా ఫ్రెండ్స్ అంటేనే గొడవలు అవుతాయి, మళ్ళీ కలుస్తారు, అది ఎందుకు ఎందట్లో ముఖం పెట్టిన. అసలు నీకు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ వాల్యూ తెలుసా? ఫ్రెండ్స్ అంటేనే స్కూల్, స్కూల్ అంటేనే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేకుండా అసలు స్కూలే ఉండదు తెలుసా? Fantastic, superb, mind-blowing, unbelievable. Friendship is religion, friendship is emotion. ఇంకొక సాంగ్ ఉంటుంది, ఆ ఫ్రెండ్ అంటే మించిన వార్నింగ్ ఉందామా మీ లోకంలో, ఇంకొకటి సాంగ్ ఉంటుంది. లేదులే నాకు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు అర్థమైంది. ఈ రిలేషన్షిప్స్ ఉంటాయో లేదో కానీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పాకనే తెలుస్తుంది, అర్థమవుతుంది. టైం అయింది ఇంకా స్కూల్కి వెళ్తావా, ఫ్రెండ్స్ గురించి చెప్పుకుంటూనే ఉంటావా? స్కూల్కి వెళ్తున్నావు, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు టైం అవుతుంది, ఇలా ముచ్చట్లు పెట్టుకుంటుంటే వెళ్తా పద మరి. బాగా చదివేవాళ్ళు కదా కమలా సార్. అమ్మ బెల్ట్ బ్యాగ్ తీసుకొస్తా, రెడీ అవుతుంది రా, వెళ్దు. కొన్ని స్నాక్స్ కి డ్రై ఫ్రూట్స్ పెడతా తినేసే, నువ్వు స్నాక్స్ కి అవే తినేసే, లేదంటే ఇప్పుడు తింటావా చెప్పు. వద్దు అప్పుడే తింటా. ఇవి అసలు ఇంట్లో ఇస్తే తినదండి, కొంచెం దానికి ఇష్టమైన ఇవే డ్రై ఫ్రూట్స్ అంటే, మిగతా ఇవి రానివ్వద్దు దగ్గరికి. సో అవి రెండు పెట్టేస్తున్నాను, ఇంట్లో అయితే తినదని చెప్పేసే, బట్ డౌటే అది తింటదో లేదో, ఇంకా నేనైతే పెట్టేస్తున్నాను. నేను షూ వేసుకున్నా వెళ్ళిపోతున్నా. మరి ఇవెవరు వేసుకుంటారు? ఎందుకంత ఎగ్జైటెడ్, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? అయ్యా చూడండి ఆ ఎగ్జైట్మెంట్ లో ఏం చేస్తుందో అర్థమైతే. సాక్సెస్ అక్కడ పెట్టేసింది, షూ వేసుకుంది, ప్లెయిన్ షూ చంపేస్తుంది. ఒక 10 రోజుల నుండి అసలు స్కూల్ గురించి, ఈరోజు చూడాలి ఎలా వెళ్తుంది ఏంటి ఏం చేస్తుంది స్కూల్లో. సో వచ్చినాక తెలుస్తుంది సాయంత్రం వచ్చాక కదా. నేను చెప్పాను కదా ఏదన్నా ఉంటే నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటే ఇంకన్నీ మర్చిపోతాను అనేసి. అట్లా సరే బాటిల్ పెట్టుకున్నావు, వాటర్ బాటిల్ నేను తీసుకొస్తే. నేను తీసుకొస్తా పర్లేదు, అంతే లేదు సేమ్ కాలేజ్ అమ్మ ఎక్కున్నాను చాలు కదా. అమ్మ ఏంటి మర్చిపోయాను? ఏంటి స్పెక్ స్పెక్ స్పెక్స్ అద్దాలు అద్దాలు అద్దాలు. సరే నేను అనుకుంటాను రా, ఎవరు వెయిట్ చేస్తుందిరా. సరే పోదాం. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృదఫ్రూటీ ఛానల్. బై బై. ఓకే రానైతే వచ్చేసింది, ఎక్కేస్తారు ఫస్ట్. బై గైస్. అమ్మా నా బిడ్డ వచ్చినట్టుంది పిలుస్తుంది నన్ను. ఏంటి తల్లి వచ్చేసావు కదా? వచ్చేసా? మీకు బ్యాగ్ బాటిల్ తీసుకో. ఏంటి బాటిల్ ఎలా ఎందుకు తెంపేశావు? అది కింద పడ్డది కానీ తీసుకో. నువ్వు వల్లే కదా. నేనేం వల్లే. మా స్కూల్ ఎట్లున్నదంటే పెద్ద గ్రౌండ్, ఇంకా పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్, పెద్ద స్కూల్ తెలుసా? నేను కాదు వచ్చి జాయిన్ చేసింది వెళ్ళి. అవన్నీ ఆపోజిట్ చెయ్యి. ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి? నచ్చింది క్లాస్, క్లాసెస్ కానీ టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక మ్యాథ్స్ టీచర్ దీపిక మ్యామ్ అని ఉంటారు మా క్లాస్ టీచర్, ఆ టీచర్ సహృదా ఒకసారి మా ఇంటికి రండి. ఏంటి అప్పుడే ఇంటికి రమ్మనిస్తున్నారు ఫస్ట్ డేకి? ఎవరి ఇంటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అండి, మీరు రమ్మని చెప్పినా కూడా మీ ఇంటికి వచ్చేస్తా అంటది. అంటే దానికి ఆడుకునే వాళ్ళు కావాలి, బాగుండాలి, తన చుట్టూ ఒక 10 మంది ఉంటూ మంచిగా నవ్వుతూ నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఉండిపోతుంది, నన్ను మర్చిపోతుంది, అందరినీ డాడీ అమ్మమ్మ తాత ఎవరు వద్దు అంతే కదా. నచ్చిన నచ్చకపోయినా నచ్చిందనే చెప్పాలి, ఎందుకంటే దానికి. సరే ఇంకా నేనేం మాట్లాడలేను, ఓకే నీ ఇష్టం. సో అమ్మా అందరికి బాయ్ చెప్పు. నువ్వు చెప్పేసే ఇంకా. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నీకు రాకపోతే నువ్వు వదిలే, నేను చెప్తా. అవర్ సహృదఫ్రూటీ ఛానల్. ఓకే టు మై సహృదఫ్రూటీ ఛానల్. బై బై. దీంట్లోనే మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది. వావ్ ఇది ఇంకా బాగుంది కదా అమ్మా, డిగ్నిటీగా ఉంటది, డీసెంట్ కలర్ యా కదండి. Yes madam. సో హాఫ్ సారీ కూడా బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా. హాఫ్ సారీ కూడా కుప్పడం టిష్యూ, వైట్ టిష్యూ లా షైనింగ్ ఉంది కదండి. ఆ బాగుంది, ఫంక్షన్ వేర్ కి చాలా బాగుంది, పార్టీ వేర్ కి చాలా బాగా అనిపిస్తుంది. సో దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అన్న దీని ప్రైస్ ఎంత అంటే? 1960. సూపర్.